అక్కడ సహేతుకంగా లేదు వార్డు చర్యాల యొక్క భావన. జిల్లాను తగ్గించాలి లేకుంటే ఏదైతుందో కుదించాలి అన్నటువంటి భావన ఇక్కడ వ్యక్తం చేయబడటం లేదు. కేవలం టీఆర్ఎస్ ఏదైతుందో ఒక విధమైనటువంటి అనుమానాలు రేకెత్తింపు చేయటానికి ప్రయత్నం చేస్తుంది. అటువంటి ఒక భావన ఎవరు వ్యక్తం చేయలేదు. మీకు మీకు దయచేసి దయచేసి మేము అడుగుతున్నాను, ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు అన్నారా ముఖ్య జిల్లాలు తగ్గిస్తాని? ముఖ్యమంత్రి గారు ఏదైతుందో జిల్లాల కూర్పును సమీక్షిస్తానడు అని ఉంటాడు. నేను పత్రికలు గమనించిన అది కూడా ఐ డోంట్ నో వెదర్ ఆయన అన్నరా అని చెప్పాలి. మీరే రాస్తారు ఏదో ఒకటి, మీరే రాస్తారు ఏదో ఒకటి. రాసి ఏదైతుందో జిల్లాలు తగ్గిస్తున్నవాడు కదా, ఊరి నీకు అన్నది పెట్టిన జిల్లాలు తగ్గిస్తున్నవాడు కదా. జిల్లాలకు దానికి దీన్ని లింక్ చేయలేమన్నా. ఇప్పుడు డీలిమిటేషన్ పార్లమెంటరీ కమిటీ స్కూల్ దీనికి లింక్ నన్ను దర్శి ఏమవుతుందంటే కొన్ని కొన్ని ఏదైతుందో జిల్లాల అవసరం లేదని ఏదైతుందో మీకు కమిటీ పరిశీలించే అంశాలను ఇంకా పొందుపరచలేదు. నెంబర్ వన్ కమిటీ పరిశీలించే అంశాలు పొందుపరచలేదు. నాకు తెలిసినంత వరకు ఏదైతుందో కొన్ని జిల్లాల కూర్పు లోపల ఈ ప్రాంతంను ఇది ఇక్కడ ఉన్నట్టయితే కాంగ్రెస్కు ఇది లబ్ధిని కూర్చొని చెప్పి తీసి పక్క జిల్లాలు పెట్టారు. అటువంటి సరి చేయడానికి వరకు ఇవన్నీ అన్నట్టు అటువంటి సరి చేయడానికి అటువంటి ఇవన్నీ అటువంటి ఆలోచన ఉండి ఉంటే అని మరి అంత దళితులు బలహీన వర్గాలే కానీ ఓట్లు ఇచ్చిన వాళ్ళు అందరూ సమాజంలో ఎవరికి ఎవరు ఈర్ష పెరిగింది? దళితులకు ఈర్ష పెరిగిందా, బలహీన వర్గాలకు ఈర్ష పెరిగిందా, అల్పసంఖ్యాక వర్గాలకు ఈర్ష పెరిగిందా? ఎందుకు పెరిగింది? నువ్వు ఏదైతుందో చెప్పింది అమలు చేయలేకపోయినావు కాబట్టి నీ పట్ల ఏదైతుందో విశ్వాసం కోల్పోయినావు. నువ్వు దళిత బంధువుని ఒక ఆశ రేకెత్తించను, నువ్వు దళిత బంధువుని ఒక ఆశ రేకెత్తించను, ఆశ రేకెత్తించి అమలు చేయలేకపోవడంతో ఏదైతుందో నీ పట్ల విశ్వాసం లోపించింది. ఆ విశ్వాసం లోపించిన కారణము నువ్వు అతి ప్రచారం చేసిన నువ్వు అతి ప్రచారం చేసుకొని ఏదైతుందో నువ్వు దవ్వుకున్న నువ్వు విశ్వాసం కోల్పోయినావు అని చెప్పి అంటుండే. భగీరథ ఏ స్విచాన్ చేపట్టాలని కూడా నేను కోరుతున్నా. హౌ కెన్ ఇట్ బి విండిక్టివ్ పాలిటిక్స్? ఒక్కొక్కడు బాబు నేను సాంకేతికంగా మిమ్మల్ని అడుగుతున్నా ఒకటి, లెట్ కేటీఆర్ ఆన్సర్ ఇట్, లెట్ కేటీఆర్ ఆన్సర్ ఇట్. భగీరథ అనేది ఏదైతుందో శుద్ధి చేసినటువంటి ఒక జలాలను త్రాగునీటిని ప్రజానీకానికి అందింపచేయాల లక్ష్యంతో భగీరథ రూపొందించడం అన్నడే. ఇవాళ శుద్ధి చేసిన జలాలంటే క్లోరినేషన్, ఇందులో ప్రధానమైనటువంటి ఒక ఐటమ్ ఏంటంటే క్లోరినేషన్. ఒకసారి నీరు క్లోరినేషన్ చేయబడ్డట్టయితే అది కేవలం 20 కిలోమీటర్ల ప్రవాహం వరకే క్లోరినేషన్ ప్రభావం ఉంటుంది. నేను అడుగుతున్నా ఈఎన్సీ భగీరథ ఆర్డబ్ల్యూఎస్లో లెట్టి మాన్సర్ ఇట్ టుమారో, నేను ముఖ్యమంత్రి గారికి రిటర్న్ గా రిప్రజెంట్ ఇవ్వబోతున్నా. ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టే లోపభూయిష్టంగా అంచనాలు రూపొందించడం జరిగిందో భగీరథ ప్రాజెక్టు సంబంధించి కూడా లోపభూయిష్టంగా ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రూపొందించడం లోపల దానికి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు కూడా బాధ్యులే. క్లోరినేషన్ 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు మేడం. ఒకసారి 20 కిలోమీటర్ల ప్రవాహం అయినట్టయితే అది జీరోకి వస్తుంది, అది జీరోకి వస్తుంది. అప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఒక ఊరికి చేరాలని నీరు అంటే 100 కిలోమీటర్ ఉంటుంది, 100 కిలోమీటర్ ఉంటుంది అన్న. 20 కిలోమీటర్ల ప్రవాహంతో జీరో అయిపోతుంది. అల్టిమేట్గా ఎండ్ పాయింట్కి ఏమవుతుంది? నీళ్లు పోతాయి, పోయినా కానీ పోతే నీళ్లు పోతాయి. బట్ ఇట్స్ నాట్ ప్యూరిఫైడ్ క్లోరినైడ్ వాటర్. దానికి అధికారులు ఏం చెప్తారు మాకు? మీరు మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని దాన్ని రీక్లోరినేట్ చేసుకోవాలి ట్యాంకులు కలిపి. మేము బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని రీక్లోరినేట్ చేసుకోవడానికి నీళ్ళు ఎందుకు కావాలి? మాకు నీళ్ళు దొరకాయా? వాళ్ళు చెప్పేది ఏంటన్నా అంటే దాన్ని మళ్ళీ రీక్లోరినేట్ చేసుకోవాలని చెప్పాను. మళ్ళీ రీక్లోరినేట్ చేసుకోవాలంటే ఇట్స్ నాట్ ఆలంతోని కాదు, ఆలంతోని కాదు. సాధారణంగా పవర్ ప్లాంట్స్లలో ఆలంతో చేస్తారు, గ్యాస్ క్లోరినేషన్ ఉంటుంది, గ్యాస్ క్లోరినేషన్ ఉంటుంది.
దట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ది మున్సిపాలిటీస్. గ్రామాలలో గ్యాస్ క్లోరినేషన్ లేదు. ఓన్లీ ఆల్టర్నేట్ వే ఈజ్ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ ఏం చేయాలి, కింద బకెట్లో కలుపుకొని నిచ్చినట్టు నిచ్చిన ఎక్కి ట్యాంక్కి ఎక్కి దాన్ని పోయాలి. ఎక్కడ పోతున్నారా మీ అనుభవం, దయచేసి ఐ రిక్వెస్ట్ ది మీడియా ఫ్రెండ్స్, దయచేసి మీ గ్రామాలలో ఉండేటువంటి ఒక లోకల్ మండల స్థాయి మీ రిపోర్టర్స్ ఉంటారు కదా, రిపోర్ట్ తెప్పించుకుంటారు.